అక్కిరెడ్డి పాలెం 60 వెళ్ళదు, కొద్దిసేపు అరిచి మీరే సర్దుకుంటారు కదా అని. ఆడపడుచులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున దూరాన ఉన్న మా ఆడపడుచులందరికీ, మా అక్క చెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ అక్కిరెడ్డి బాలం 60వ వార్డుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను నమస్కారం అమ్మా, నమస్కారం. నేను అరవైదో వాడికి నేను పోయింది సార్. ఒక్క నిమిషం ప్లీజ్ అరవదు బాబు ఒక్క నిమిషం. మన 60వ వార్డుకి నా సమస్యలు ముఖ్యంగా మన గాజువాకు సంబంధించి దృష్టికి వచ్చినాయి. అలాగే మన వార్డుకి సంబంధించి మన మెకానిక్స్ వీళ్ళందరూ దెబ్బలు తింటూ, మన ఆటో నగర్ సమస్య ఒకటి, అలాగే మన దిబ్బపాలెం గ్రామ సమస్య ఒకటి, అలాగే నా దృష్టికి వచ్చినవి ఈ రోజున ముఖ్యంగా మనకి 60వ వార్డు లక్కిరెడ్డి పాలెం మన పరిధిలో ప్రాథమిక పాఠశాలకి 53 మంది విద్యార్థులు ఉంటే కేవలం 2 టీచర్లే ఉండి వాళ్లే విద్యా బోధన చేయడం, అలాగే విశాఖ డైరీ 35 సంవత్సరాలు ఇక్కడ ఉండి తాగునీరు కలుషితం సమస్య కూడా నా దృష్టిలో ఉంది. అంటే గాజువాక చుట్టుపక్కల ఎన్ని పరిశ్రమలు ఉండి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించాం సార్, చాలా బాధ కలిగించే. నేను ఎలా ఆలోచిస్తున్నాను అంటే గాజు అంటే ఇది మనకి రాను రాను పల్లెటూరు నుంచి బయటకు వచ్చి పట్టణ పరిసరాల్లో పట్టణ శివర్లో ఉండటం, అర్బనైజేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మన సిటీస్ని, మనకున్న వార్డ్స్ని రెడీ చేసుకోకపోతే వచ్చే జనాభాకి ఉపాధి అవకాశాలు ఇవి చాలా బాంబే లాగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. నేను మీకు మాటిస్తున్నాను, నేను చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినవాడిని, సమస్యల్ని అర్థం చేసుకునేవాడిని, ఇవన్నీ నాకు సమస్యలను అర్థం చేసుకునేవాడిని. నేను గంగతి ఉదాహరణకి మన దిబ్బపాలెం కానీ మన గంగవరం పోర్టు, ఒక్క నిమిషం మాట ఇది బాబు, తమ్ముడు నీ పేరేంటి? బాబు తమ్ముడు నీ పేరేంటి? వినండి, అలా కాదు, ఇది మన సమస్యల్ని మీరు స్లోగన్స్ తోటి మనకి పరిష్కారం రావు, అందుకే వినండి. దయచేసి మీకు ఇష్టం లేకపోతే దయచేసి పక్కెళ్ళండి, దయచేసి వాళ్ళు వింటున్నారు కదా వాళ్ళకి. నేను ఇన్ని సంవత్సరాలుగా నేను రాజకీయాల్లోకి రావడానికి మన సమస్యలు అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఈ సమస్యలకు నేను అన్ని పరిష్కారాలు చేసేస్తాను, ఇవన్నీ రాత్రి చేసేస్తాను, అన్నీ మీకు చేతిలో రాత్రి చేసేస్తాను చెప్పను, కానీ నేను మీకు ఏం చేయగలనంటే మీకు నేను ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చెప్పడానికి ఏమి ఆశించకుండా ఇష్టంతో వచ్చాను రాజకీయాల్లోకి, ఆ విధంతో వచ్చాను రాజకీయాల్లోకి. వేల కోట్లు ఉన్నవాళ్ళు మనకు సమస్యలు తీరుస్తామని చెప్పి, ఉదాహరణకి మన గంగవరం పోర్టు కానీ దిబ్బపాలెం సమస్య కానీ మన భారతదేశం యొక్క బలమైన సమస్య ఏంటంటే మనకి ఉదాహరణ ముందు మన గాజువాక గంగవరం దిబ్బపాలెం సమస్య పర్యావరణం. విదేశాల్లో ఇదే సమస్య ఉంటే అక్కడ జనాభా తక్కువ, మహా అయితే మత్స్య జాతులు చచ్చిపోతున్నాయి, పర్యావరణం దెబ్బతింటుందని ఉద్యమాలు జరుగుతాయి. కానీ మనకి పరిశ్రమలు పెట్టడం లేదంటే మీరు ప్రభుత్వం పెట్టడం వల్ల మా జీవనోపాధి దెబ్బతింటుందని చెప్పి మనుషుల కోసం మనం మాట్లాడక తప్పదు. సో అలాగే పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఒక తరగతికి చెందిన వాళ్ళు అయితే దానివల్ల దెబ్బతింటున్న వాళ్ళు ఇంకో తరగతి చెందిన వాళ్ళు, అది ఒక్కోసారి సామాజికంగా అసమానతలు కూడా ఏర్పడతాయి. ఇదే నేను గంగవరం పోర్టు యాజమాన్యాన్ని కూడా తెలియజేశాను. అలా అని చెప్పి వాళ్ళు పెట్టుబడులు మనం కాదంటలేదు, లేదంటే ఇవన్నీ మనం
మీ పరిస్థితి, మీ అభివృద్ధి మీరు చేస్తూనే మాకు ఎలాగా అండగా ఉంటారు? మనం మా భూములు కోల్పోయాం, కొన్ని వేల కోట్లు పెట్టుకుని రావడానికి నా జీవనాన్ని కోల్పోయాను. నేనే ఒక మత్స్యకారుల్లో ఆలోచిస్తాను, నా జీవనాన్ని కోల్పోయాను, నాకేం చేస్తాను? ఇవి మాట్లాడటానికి డబ్బులతో పెట్టుబడి పెట్టి రాజకీయాలు కొనే వాళ్ళకి మిమ్మల్ని 2,000 రూపాయలు ఇచ్చి కొనేసాం కదా, మన ఇంటికి మాట్లాడాలని చెప్పి వదిలేస్తారు. అందువల్ల పోలీసులు దిబ్బపాలెం గ్రామాలని వ్యవస్థ చేత కొట్టించడం, పోలీసులు చేత కొట్టించడం, ఇవన్నీ ఏంటంటే రాజకీయ నాయకత్వం తాలూకు లోపాలు ఇవన్నీ. దానికి నేను మిమ్మల్ని రాత్రికి రాత్రి మీరు మారిపోమని చెప్పట్లేదు, వ్యవస్థ మారిపోదు. నేను మీకు ఏం మాట ఇస్తున్నానంటే, ఈ రోజున గంగవరం సమస్య కానీ, గంగవరం సమస్య కానీ, దిబ్బపాలెం సమస్య కానీ, చివరి రైతుకు న్యాయం జరిగే వరకు, ఆఖరి భూములు కోల్పోయిన మన పరిశ్రమల, మన స్టీల్ ఫ్యాక్టరీ వల్ల భూములు కోల్పోయిన ఆఖరి రైతు వరకు, వారి కుటుంబాల వరకు, చివరి వ్యక్తి వరకు, గంగవరం పోటీ వల్ల కాలుష్యం వల్ల దెబ్బతిన్న ఆఖరి కుటుంబంలో ఆఖరి వ్యక్తి వరకు, అలాగే విశాఖ డైరీ వల్ల నీళ్లు కలుషితం అయిపోయి మనకి ఇబ్బంది పడవు, ఇవన్నీ నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు. నేను ఇక్కడి నుంచి ఎందుకు నిలబెడుతున్నాను అంటే, నాకు నిజంగా వైజాగ్ అనేది నాకు తల్లి లాంటిది, నాకు అన్నం పెట్టిన తల్లి. మీ అందరికీ నేను నిన్న చాలా ఇంటర్వ్యూస్లో చెప్తా, నేను మీ అందరికీ ఒక యాక్టర్గా తెలుసుండొచ్చు, ఇంకోటి తెలుసుండొచ్చు, నేను ఒక మన కానిస్టేబుల్ని ఎందుకు చెప్తుంటాను ప్రతిసారి అంటే, నేను వివరణ ఇచ్చాను ఇది ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో. మా స్కూల్లో చదువుకునేటప్పుడు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నప్పుడు, నేను చిన్న వీధి బళ్ళు నుంచి వెళ్ళేటప్పటికి, నేలూరు వెళ్ళేటప్పటికి, మీ నాన్న ఏం చేసేవాళ్ళంటే, మా నాన్న చిన్న ఉద్యోగం చెప్పడం నాకు ఇబ్బంది అనిపించేది, అందరూ బడపడిన వాళ్ళు పిల్లలు ఉండేవాళ్ళు. అందుకని మా నాన్న ఇది కొంచెం ఒకసారి 2 సార్లు అబద్ధాలు చెప్పి ఇంకా మానేసింది. మా నాన్న ఏసీపీని చెప్పేవాడిని, ఇట్లా ఒక 2 సార్లు అబద్ధం చెప్పి నాకే తప్పు అనిపించి మానేశాను. మా నాన్న చిన్న ఉద్యోగం అయినా సరే నేను ఎందుకు గర్వంగా చెప్పుకోను అని ఒక 5, 6, 7 తరగతులు అనిపించి అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఈ రోజుకి ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా దిగువ మధ్య తరగతి నుంచి వచ్చాను, వీధి బడిలో చదువుకున్నాను. తర్వాత 6వ తరగతి నుంచి మామూలుగా చదివాను అనుకోండి, చాలా వీధి బడిలో చదువుకొని మా అమ్మ ఇలాంటి వాతావరణంలో ఉండి, మా అమ్మ పంపు కొట్టుకుంటూ నీళ్లు తెచ్చుకొని అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం. అన్నయ్య సడన్గా యాక్టర్ అయ్యేటప్పటికి ఏదో మాకు కొంచెం కుదిరిందేమో, కానీ లేదంటే మేము ఇలాంటి గాజు వాకులో, మన ఇలాంటి అకిరెడ్డిపాలెం లాంటి ప్రాంతంలోనే పెరిగే వ్యక్తితోనే. అలాగే ఒక సమస్య ఎలా ఉంటుంది, నేను నాకు డబ్బులు వచ్చినాయో, పేరు వచ్చిందో, మీ అందరి ఆదరాభిమానులు వచ్చినాయో, నేను తృప్తి పడలేదు. నాకు నేను ఎక్కడ షూటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళిన, ఉదాహరణకి మనకి వైజాగ్లో షూటింగ్ చేసిన, ఒక్కొక్కటి మనసు ఎలా ఉంటుందంటే, ఒక్కడికి ఒక్కొక్కటి నాకు ఎక్కడైనా వచ్చే సమస్య కనిపిస్తుంది, నాకు ఎటు తృప్తి లేదు. నాకు నా జీవితం యాక్టర్గా ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఎందుకు మా అన్నయ్య అడుగుతుంటాడు, మా అమ్మ అడుగుతుంటుంది, కొంచెం పక్కన స్కూల్ నుంచి బయటకు వచ్చేసారు మీరు, క్లాసులు లేవా మీకు? ఇది నేను ఎందుకు సమస్య ఎక్కడికి వెళ్ళినా నాకేమనిపించిందంటే, చిన్నప్పటి నుంచి సమస్యలు తగ్గుతాయేమో అనుకునేవాడిని. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటారు, చేస్తారేమో అనుకుంటే, చిన్న ఆడపిల్లల భద్రత సమస్యల దగ్గర నుంచి, రేషన్ కార్డు సమస్యల దగ్గర నుంచి, నాను జీవితం అభివృద్ధి చెందే కొద్ది ఈజీ అవ్వాలి, కానీ ఇంకా కలుషితం అయిపోతూ ఉంది. వేల కోట్లు ఉన్న వ్యక్తులు కూడా ఈరోజున తాగడానికి, మన ఉదాహరణకి మన నీటి సమస్య, మన వార్డు, మన వార్డుకు సంబంధించి, అలాగే ఏ మూలకెళ్ళినా నీటి సమస్య, తాగడానికి నీటి సమస్య, దీనికి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, టైం లేదు ఎవరికి. ఈరోజు ఎలక్షన్ గెలవగానే నేను పెట్టాను కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలి, ఇంతే. ఇవన్నీ మారడానికి వ్యవస్థ చేస్తుంది అనుకుంటాం, వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థను కానీ, పోలీస్ వ్యవస్థను కానీ, మిగతా పాలనా వ్యవస్థ అందరినీ నిర్వీర్యం చేస్తాను. నేను యాక్టర్గా ఉన్నా కానీ, నేను 2003లో డిసైడ్ అయ్యాను రాజకీయాల్లోకి రావాలి. అప్పటి నుంచి పబ్లిక్ పాలసీ మీద విపరీతంగా చదివాను, ఎందుకంటే నాకు ఇష్టం. నాకు సినిమాల్లో కంటే ఈ రోజున నేను రోడ్ల మీద వచ్చి మనందరి సమస్యల కోసం మాట్లాడటం నాకు చాలా చాలా ఇష్టంగా ఉంది. 100 గబ్బర్ సింగిల్ హిట్ అయినా నాకు రాని ఆనందం ఈ రోజున మీకు ఏం చెప్పదలుచుకున్నాను. ఈ మన అగ్రిడి పాలెంలో
భూములు కోల్పోయిన అందరికీ ఇంటి స్థలాలు మీ అందరికీ ఎలా పడితే మీకు ఒక 10 మంది కనబడి మీ అందరికి వెళ్ళి స్థలాలు ఇచ్చేస్తాం, అక్కడ ఇవి ఇచ్చేస్తామని నేను ఓవర్ ప్రామిస్ చేయట్లా, నేను ఎక్కువ ప్రామిస్ చేయట్లే. నేనేం చేస్తానంటే తక్కువ స్థలంలో, ఉదాహరణకి బస్ మనకి ఇలాంటి గుడిసెలు ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి స్థలాలు లేవు, వాటిని ఎలా బాగు చేయాలి, ఉండడానికి నివాస యోగ్యత కావాలి, బాత్రూమ్స్ కావాలి అలాంటి ఇళ్ళకి, ఒకవైపు బోర్డులంతా బహుళ డబ్బులు ఉన్నాయి, లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, కానీ ఇవ్వాల్సిందల్లా మనసు లేదు ఇవ్వడానికి రాజకీయ నాయకులకి. నేను సొంత డబ్బును వదులుకొని ఇచ్చేసిన వాడిని. అలాంటిది నేను ప్రభుత్వ ఖజానాకి ధర్మకర్తను తప్ప నా ఇష్టానికి నా సొంత డబ్బు కాదు. అందులో నేను బలంగా అందరికి సమానంగా పంచుకోను. నేనేం చేయగలను? మనకి స్థలాలు ఎలా ఇస్తాం మీరు అడగచ్చు. అఖిరెడ్డి పాలనలో భూములు కోల్పోయిన అందరికీ ఇంటి స్థలాలు కావాలని అడిగాను. ఓకే, నేను ఎలా ఇస్తాను, నేను ఎలా తీర్చగలనంటే రాను రాను భూములు మనకి హార్సల్గా పెరగదు, వర్టికల్గా పెరుగుతుంది. అందువల్ల మనకి భూమి పెరగదు, ఉన్న భూమిలోనే మనం అందరం ఎడ్డిస్తాం. అలాగే మనకి 100 మంది కుటుంబాలు పట్టే చోట ఒక 10 ఎకరాలు ఉండే కంటే కూడా, 2 ఎకరాలు ఉండే కంటే కూడా, ఒక 1000 గజాల్లో 1400 గజాల్లో ఒక 100 కుటుంబాలు ఉండగలిగే బహుళ అంతస్తులు నిర్మించవచ్చు. దీనికి బోల్డ్లంత బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, దీనికి మీరు సొంత ఇల్లు అయిపోతే కొద్ది రోజుల తర్వాత. అలాగే మీ బిడ్డలు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి చిన్నపాటి పార్కింగ్ ఉండాలి. ఎంతసేపు చిన్నిళ్ళు ఇలాంటి స్లమ్స్ ఇలాంటి గుడిసెలు ఎక్కడి నుంచి బయటకు వస్తారు, ఎక్కడ తిరుగుతారు వాళ్ళు, బయటికి వంగెళ్ళాలి, కరెంట్ ఉండదు, ఒకవైపు ఏమో టెక్నాలజీ పెరుగుతుందంటారు. ఇవన్నీ చేయడానికి కొత్త విధి విధానాలలో చేసే మనకి సంసిద్ధత ఉంది. సో నేను కోరుకుంటుంది ఒక 100 ఎకరాల స్థలం 10 ఎకరాల స్థలం దొరికితే ఏదో అక్కడ బహుళంతస్తులు నేర్చి ఒక దాదాపు 5 అంతస్తుల బిల్డింగ్లు నిర్మించి పిల్లలు ఆడుకోవడానికి పార్క్తో పాటు కమ్యూనిటీ హాల్స్ ఆడవాళ్ళకి, యూత్కి వాళ్ళని ఎంటర్టైన్ చేసే క్లబ్బు, యువత ఆడుకోవడానికి దేహదారుఢ్యం పెంచుకోవడానికి వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ కానీ, అలాగే వాళ్ళకి ఉపాధి శిక్షణ, వాళ్ళు ఏదైనా పని చేయాలి అంటే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగి పిల్లలు బైకులతో తిరుగుతుంటారంటే వాళ్ళకి సరదాన బైకులు తిరగడానికి పని లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళకి పని కల్పించాలి, ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలి? కమ్యూనిటీ సెంటర్స్ పెట్టాలి, యూత్ సెంటర్స్ పెట్టాలి. అలాగే గంగవరం పోర్టుకి సంబంధించి పొల్యూషన్ వల్ల, కాలుష్యం వల్ల జాతులు అంతరించిపోతుంటే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్న మత్స్యకారు యువత వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి ఆల్టర్నేట్ ఏం చేయాలి? అలాగే ఒక పెద్ద పోర్టు పెట్టినప్పుడు ఇంత 1000 మంది బయటకు వచ్చేస్తే వాళ్ళు సహజంగా సముద్రంలోకి వెళ్ళి వేట చేయడం అనేది చాలా వాళ్ళకి పుట్టుకతో వచ్చిన విద్య. అది కాదని చెప్పి నువ్వు వెళ్ళి ఫ్యాక్టరీలో పని చేయంటే ఆ బాడీని బ్రెయిన్ రెండు కుదరదు. అందుకని ఎక్కడైతే మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయో వాళ్ళని యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఏమైతే ప్రామిస్ చేయించి మాటలు చెప్పి వాళ్ళని ఖాళీ చేయించారు, ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ నేను పూర్తి చేయించే బాధ్యత నేను దిబ్బపాలెం గ్రామస్తులు కానీ గంగవరం గ్రామస్తులు కానీ అందరికీ నేను మాట ఇస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడి నుంచి ఎందుకు పోటీ చేయాలి అని అనుకున్నానంటే ఇది అనేక కులాలు, అనేక మతాలు, దేశంలో ఉన్న అనేక మంది కలిసి ఉన్న ఇది ఒక మినీ ఇండియా గాజువాక. గాజువాకని కనుక ఒక మోడల్ నియోజకవర్గంగా చేయగలిగితే భవిష్యత్తులో గాజువాకని మోడల్ తీసుకుని భారతదేశం అంతటా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను ఏ బేసిస్లో చెప్తున్నానంటే హెర్నాండో డిసోడర్ ఒక పిలువైన ఆర్థిక శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్తుంటే నేను చిన్నపాటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే ఒక చిన్నపాటి తోపుడు బండి ఒక మనకి ఫుట్పాత్ వ్యాపారి కొడుకుని నేను, లేదా ఫుట్పాత్ వ్యాపారం చేసుకునేవాడిని. నన్ను ఎక్కడికి నేను వెళ్దామంటే నేను వ్యాపారం చేసుకుందామంటే నాకు లైసెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలీదు. ఒకవేళ తీసుకుంటే నన్ను మన పాలనా వ్యవస్థలో ఉన్న అధికారులు ఏమంటారో తెలీదు, పోలీసు వాళ్ళు ఏమైనా అంటారని తెలీదు, ఎక్కడ లైసెన్స్ తీసుకోవాలో తెలీదు, ఎక్కడ లైసెన్స్ తీసుకోవాలో తెలీదు, తీసుకున్నా కానీ నన్ను వేధించే వ్యవస్థ. నేను ఎలా ఆలోచిస్తున్నానంటే ఇది ఒక సగటు మనిషి బతికే ప్రాంతం గాజువాక.
చిన్నపాటి చిరు ఉద్యోగి బతికే ప్రాంతం గాజువాక. ఒక చిన్నపాటి పట్టణానికి పల్లికి మధ్యలో ఉండే వ్యక్తులు ఉండే బతికే ప్రాంతం గాజువాక. అందరూ కలిసి ఉంటుంది మినీని, ఎందుకంటే అన్ని రకాల ఆర్థికంగా అన్ని అంతరాలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు బతికే సమాజానికి చేయాలంటే ఒక చిన్నపాటి వ్యాపార మన కూరగాయలు పెట్టుకునే ఒక ఫుట్పాత్ వ్యాపారి కూడా బతకాలి అంటే, నేను ఇది ప్రివియన్ ఆర్థిక శాస్త్రవేత్త నుంచి నేర్చుకుంది, నేను ఆఫీస్లో కూర్చొని నేను ఎందుకు పైన కూర్చొని నాకు సమస్యల పరిష్కారం దొరకదు. నేను దగ్గరకు వచ్చి ఈ రోజున నేను ఎందుకు మాట్లాడతానంటే, ఉద్దానం సమస్యకు కూడా నేను ఇల్లి పరిష్కారం ఎందుకు కనుగొలిగానంటే, వెళ్ళి నువ్వు ప్రజలతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు నీకు మాకు ఈ సమస్య, మనం దీన్ని గుర్తించని, మనకున్న పరిచయాలకు మనకున్న అవకాశాల కోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ లోపం ఉంది దీన్ని ఇలా కరెక్ట్ చేసని చెప్తాం. అందుకే నేను ప్రతి చోటకి వెళ్ళి ఈ మన గాజువాకలు ఏ ఏ స్థాయి వ్యక్తులు, ఎన్ని రకాల ఆర్థికంగా అన్ని తరగతుల వారు ఉన్నారు, ఫుట్పాత్ వ్యాపారుల దగ్గర నుంచి వ్యాపారవేత్త పెద్ద వ్యాపారవేత్తల దాకా, సామాన్య గృహిణి నుంచి ఒక చదువుకునే విద్యార్థిని దాకా, ఒక గృహిణి దాకా, అందరికీ విభిన్నమైన సమస్యలు ఉన్నాయి. కొంతమందికి నీటి అనేది పెద్ద సమస్య, కొందరికి నీటి సమస్యలు, ఉపాధి ఉద్యోగ సమస్యలు, కాలుష్య సమస్యలు, ఇవన్నీ మన కామన్గా అందరికీ వచ్చాయి. వీటికి నేనేం చేయగలనంటే, ఎమ్మెల్యేగా నేను అక్కడ గెలిపించిన వెంటనే ఇప్పటికీ అంటే నాకు అసహ్యం ఈ మాట మాట్లాడడానికి కూడా, నన్ను కన్వెన్షనల్ లీడర్గా అనుకో చూడకండి, నన్ను దయచేసి నన్ను ఒక రాజకీయవేత్తగా చూడకండి, ఒక మీ సాటి ఒక మీ ఇంట్లో వాడిగా చూడండి. అంటే నేను పనిచేయడం తెలిసిన వాడిని, ఇవ్వటం ఇచ్చే గుణవాడిని, నాకు అడగడం తెలియని వాడిని, నేను నాకు ఇష్టం లేదు. కాకపోతే నేను కోసం పనిచేయాలి కాబట్టి, అంటే మీరు ఏం ఆశిస్తున్నారని చెప్పడానికి, ఉదాహరణకి ప్రతి వార్డుకి ప్రతి డివిజన్కి, అది ఇది మనకు వార్డు అంటాం డివిజన్ అంటాం వార్డు, ప్రతి వార్డుకి నేను ఒక 10 నుంచి 12 మంది యువతని నేను ఒక ఎమ్మెల్యే ఆఫీస్ తరపు నుంచి, పార్టీ ప్రెసిడెంట్ ఆఫీస్ తరపు నుంచి ప్రతి వార్డుకి ఉద్యోగులు నేను నియమిస్తాను. మనకున్న మీకు నాకు భూములు పరిహారం రావట్లేదు, లేదంటే మన ఉపాధి అవకాశాలు ఉండట్లేదు. నాకేంటంటే చాలా చోట్ల ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి, నేను ఒక బ్రిడ్జ్లా పనిచేయగలం. సో ఒక్క పవన్ కళ్యాణ్ అన్ని వార్డులో తిరగలేడు కాబట్టి, జనసేన భావజాలను అర్థం చేసుకున్న యువతని పార్టీలోకి తీసుకొని వారికి నేను ఉపాధి కల్పిస్తాను. ప్రతి వార్డులో 12 మందికి ఉపాధి కల్పించి, 10 నుంచి 12 మందికి ఉపాధి కల్పించి వారికి మీ నేను ఇది మానిటర్ చేస్తాను. నేను టైం టు టైం వస్తాను ఇక్కడికి, నేను పరిశీలన చేస్తాను, ఎందుకంటే సమస్యకి పరిష్కారాలు చాలా అమోఘంగా ఉన్నాయి, కానీ మనసు పెట్టాలి దాన్ని చేయడానికి. నాకు ఇది సెల్ఫ్ సఫిషియెంట్, అంటే ఎవరి మీద ఆధారపడకుండా, నీటికి సంబంధించి ఎవరి మీద ఆధారపడకుండా చాలా క్లీన్ అండ్ గ్రీన్ గాజువాకను చేయాలన్నది నా బలమైన ఆకాంక్ష. ఉపాధి అవకాశాలకి ఇక్కడ మనకు అనుకోకుండా, ఫస్ట్ ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోతే బయటికి వెళ్ళే పరిస్థితులు తీసుకొద్దాం.